మిమ్మల్ని చూస్తుంటే ఒక దేవత ఆకాశం నుండి దిగొచ్చింది అన్న భావన నాకు కలిగింది. ఆ సినిమాలో మీలో చాలా పవిత్రత, సెరీనిటీ కనిపించిందండి. మీ అభిప్రాయం ఏంటి? శంకరాభరణం అనేటప్పటికీ విశ్వనాథ్ గారు కొంచెం ఇలా అనమంటారు, అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ నా ఫేస్ నుంచి లాగారు ఆయన. ఆత్రేయ గారు ఉన్నారు కదా, రైటర్ ఆత్రేయ గారు, ఆయన ఈ సినిమాని ఆదరించని వాడు అంధుడు. డాన్సింగ్ జర్నీ వచ్చి నా 5th ఇయర్ నుంచి మొదలైంది. మీరు దుష్యంతుడు, శివుడు, విశ్వామిత్రుడు, శ్రీనివాసుడు ఇలాంటి రోల్స్ వేశారు కదా, హౌ కుడ్ యు డూ దట్ ప్రాసెస్? సీ, ఐ థింక్ ఇట్స్ ద డిసిప్లిన్ వీ హ్యాడ్ ఇన్ లర్నింగ్ ద డాన్స్ ఫామ్. నువ్వు చేస్తావు నాకు తెలుసు చెయ్యి అన్నారు అనమాట. వాట్ హ్యాపెన్ వాస్, వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ శివ క్యారెక్టర్స్ తెలిసిస్తే కొజ్జలా ఉంటావు అన్నారు. Acting in movies was a priority to you or was a necessity? It was a necessity because I had to take to movies, which I never liked. Your interaction with Vishwanath garu, Shankaravaranam chese tappude asalu it was a do or die situation. Swamiyajulu garkemo aa Shankara song appudu మీరు ఇసుకలో డాన్స్ చేస్తారు, తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇసుకలో డాన్స్ చేయమన్నారు. ద పాజిటివ్ యాటిట్యూడ్ డిసపియర్స్. సిద్ధేంద్ర యోగి యోగత్వం తెచ్చుకున్నారు డాన్స్ ద్వారా. ఈజ్ ఇట్ యువర్ ఐడియల్ టు మీరు ఆయనతో కంపేర్ చేద్దు దయచేసి, ప్లీజ్. ఐ గాట్ ఎ స్మాల్ హార్ట్ అటాక్. డాన్సర్స్కి మ్యూజిక్ సెన్స్ ఈజ్ ఎ మస్ట్. ఎస్, దట్ ఈస్ ఎ మస్ట్. రిథమ్ సెన్స్, రిథమ్ లేకపోతే యూ కాంట్ ఈవెన్ టేక్ వన్ స్టెప్. మీరు ఒక పాట పాడ వినిపిస్తారండి? నాకు అస్సలు పాడే నేను చేస్తాను. 1 2 3 4 పలుకొత్తే నేల తల్లి పవళించెను. నమస్తే మంజు భార్గవ్ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే తిరుపతిలో నేను శంకరాభరణం సినిమా చూడడం, పదే పదే చూడడం, ఒక దేవత ఆకాశం నుండి దిగొచ్చింది అన్న భావన నాకు కలిగింది మిమ్మల్ని అందులో యాక్ట్ చేస్తూ ఉండగా చూస్తే. ఈరోజు మిమ్మల్ని ఏం ప్రశ్నలు వేయాలి అని ఆలోచన చేస్తూ ఒకసారి శంకరాభరణం చూసి అందులో నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు అనుకుని చూస్తూ మొత్తం సినిమా చూసేసి వచ్చానండి. ఇది ఎన్నోసారో నాకు తెలీదు, ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఆ సినిమాలో మీలో చాలా పవిత్రత, సెరీనిటీ కనిపించిందండి. నేను ఒకటి అడగాలనుకున్నాను, అది ఆర్టిస్ట్కి ఇన్బర్న్ సెరీనిటీనా లేదా యాక్టింగా అనేది. యాక్టింగ్లో అలా వస్తుందని నేను అనుకోను, మీ అభిప్రాయం ఏంటి? శంకరాభరణం అనేటప్పటికీ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను ఎన్నో సినిమాలు చేస్తున్నాను,
బట్ శంకరాభరణలో ఆ యాక్టింగ్ కానీ ఆ పాత్రలో ఇన్వాల్వ్మెంట్ కానీ అది నాకు ఎలా అనిపించిందంటే ఏదో ఒక డివైన్ శక్తి నాలోకి ప్రవేశించి నేను ఎవ్రీ షాట్ చేసినప్పుడు కూడా ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే విశ్వనాథ్ గారు చాలా డీటెయిల్గా అంటే కొంచెం ఇలా అనమంటారు, ఇప్పుడు మన మొహాన ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం వి కాంట్ సీ, అది డైరెక్టర్ ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఓకే అంటే తెలుస్తుంది, అంతేగాని ఇక్కడ ఈ కొంచెం అనేటప్పటికి నాకు భయం వేసేది ఆ కొంచెం ఎలాగా, బికాస్ ఐ కాంట్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అలాగా అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్రెషన్ నా ఫేస్ నుంచి లాగారు ఆయన, అంతే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు విశ్వనాథ్ గారు ఇంకే పిక్చర్స్ చేయకూడదు ఇది రిలీజ్ అయ్యేదాకా అని నా దగ్గర మాట తీసుకున్నాను, నేను చేయనని చెప్పి మాట ఇచ్చాను. అండ్ కథ చెప్పిన తర్వాత అది ఒక రకమైన ట్రాన్స్ ఒక డివైన్ ఏదో ఎక్కడి నుంచో ఒకటి వచ్చి నాలో కూర్చున్నట్టు అనిపించింది అన్నమాట. ఆ ప్రతి షాట్ కూడా ఇప్పటికి కూడా నేను చూస్తుంటే నేను చేశాను అనిపిస్తుంటుంది. వెరీ డీటెయిల్ చిన్న ఇట్స్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండి, బట్ ఇట్ కన్వేడ్ అ లాట్ టు ద ఆడియన్స్. సో అంత డీటెయిల్గా అంత బాగా విశ్వనాథ్ గారు తీశారు, నేను చేయగలిగానంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ వెరీ ప్రౌడ్ అండ్ దెన్ జన్మ తరించింది అనిపించింది. ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా ఎన్ని చేసినా దాని తర్వాతే. సో ఐ ఫెల్ట్ ఐ వాజ్ సో బ్లెస్డ్. అదే ఒక కళాఖండంగా నిలబడిపోతుందండి ఎప్పటికీ, ఫర్ ద పోస్టరిటీ టు రెఫర్ యూ, ఆర్ టు రెఫర్ హౌ టు యాక్ట్, ఆర్ టు రెఫర్ హౌ టు డాన్స్, ఆర్ టు రెఫర్ హౌ డస్ మంజు భార్గవి లుక్ లైక్. ట్రూ. ఇంకా డాన్స్ అని వచ్చేటప్పటికి నేను నా డాన్సింగ్ క్యారియర్ డాన్సింగ్ జర్నీ వచ్చి నా ఫిఫ్త్ ఇయర్ నుంచి మొదలైంది. ఫిఫ్త్ ఇయర్ నాకెందుకో మా అమ్మ అంట పడేదాన్ని, నాకు డాన్స్ నేర్పించు డాన్స్ నేర్పిన నా బాధ పడలేక ఎవరో దోస్ డేస్ ఆ రికార్డెడ్ మ్యూజిక్ డాన్స్ మాస్టర్లే ఉండేవాళ్ళు. సో ఆయన వచ్చి ఏదో వచ్చిన అన్న విన్నావా చిన్ని కృష్ణ వచ్చాడు, అది ఏ సినిమా కూడా నాకు గుర్తులేదు. ఆ పిక్చర్కి ఆ పిక్చర్లోంచి రికార్డ్ మ్యూజిక్ వేసి నాకు డాన్స్ నేర్పించారన్నమాట. సో ఇది నేర్చుకోగానే ద స్కూల్ ఐ వాస్ గోయింగ్ టు అది యానివర్సరీ ఉండింది. సో ఐ డిడ్ అ సోలో ఆఫ్ దట్ సాంగ్ అనమాట. సో దట్స్ వే మై జర్నీ స్టార్టెడ్ అండ్ దెన్ అగైన్ ఐ వెంట్ ఆఫ్టర్ మా మాస్టర్ మానేశారు. సో అగైన్ ఐ వెంట్ ఆఫ్టర్ మై మదర్ అండ్ మై మదర్స్ ఎల్డర్ సిస్టర్ దే హ్యాపెన్ టు బి వెరీ క్లోజ్ టు పెద్ద సత్యం గారు మాస్టర్ గారు. సో మాస్టర్ గారు అప్పుడు ఆ సంవత్సరమే చెన్నైలో వేణు మ్యూజిక్ మాస్టర్ వేణుగారింట్లో క్లాసెస్ స్టార్ట్ చేశారన్నమాట. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మై లాంగ్ సోజర్న్. ద వెరీ ఎంగేజ్ యు స్టార్టెడ్. Yes. వాట్ ఈస్ డాన్స్ టు యూ? ఇస్ ఇట్ ఎ ప్రొఫెషన్ ఆర్ ఎన్ ఆర్ట్ ఆర్ ఎ వర్షిప్? I always felt it's a commitment. It is not worship. Maybe నేర్చుకున్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లర్నింగ్ మెన్ ఐ వాస్ 9 ఫ్రమ్ వెంపటచంద్ సత్యం గారు. ఎవ్రీడే క్లాస్ అండి, 5 days a week. అండ్ ఐ నెవర్ యూస్ టు మిస్. అండ్ ఇఫ్ ఐ డింట్ గో టు క్లాస్ ఐ యూస్ ఫీల్ వెరీ డిప్రెస్డ్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ మై సిస్టమ్. సో ఎగ్జామ్స్ ఉన్నా కూడా through my school, through my college, I never missed the classes. And that used to give me a kind of energy and happiness, you know, which I got. So I would then I was with Master for 43 years. That's quite a long journey. Chinna Satyam Gara? Only Guru. 43 years? Yes. And you started at the age of? 9. 9? Plus 43, 51 years of your journey with Master Gari, yes. In what made you to detach from the school, Andy?
మీరు అక్కడ వెంపటి చిన్న సత్యం గారి దగ్గర మంజు భార్గవి గారు అని అంటే ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ నేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను కూడా చాలా కళలు కన్నాను మిమ్మల్ని పిలవాలి, డ్యాన్స్ చేయించాలి. వాట్ ఈస్ ద నో స్లోలీ థింగ్స్ స్టార్టెడ్ అంటే సక్సెస్ ఎవ్రీబడి కెన్ గెట్, బట్ హౌ టు హ్యాండిల్ ద సక్సెస్ దట్స్ ఇట్స్ క్వైట్ అన్ అచీవ్మెంట్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ యువర్ సక్సెస్ ఇన్ ద రైట్ సెన్స్. బట్ వెన్ యూ టేక్ అ రాంగ్ ట్రాక్ యూ నో ద హోల్ థింగ్ గోస్ హేవర్ అండ్ దట్స్ వాట్ హ్యాపన్ మాస్టర్ గారు. సమ్ ప్రయారిటీస్ టు సమ్ స్టూడెంట్స్ అండ్ దెన్ యునో సమ్ ఆఫ్ అస్ వేర్ ట్రీటెడ్ బ్యాడ్లీ అండ్ యునో థింగ్స్ లైక్ దట్ వీ సో వీ ఫెల్ట్ బికాస్ వీ హ్యావ్ గ్రోన్ అప్ విత్ హిమ్. ఇట్స్ నాట్ జస్ట్ ఐ స్టార్టెడ్ ఇన్ ఫోర్ అ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ ఐ లెఫ్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఐ హ్యావ్ గ్రోన్ అప్ విత్ హిమ్. సో ద డిస్పారిటీ విచ్ కేమ్ మై ఫర్ మీ హీ వాస్ లైక్ గాడ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో మాస్టర్ గారు అంటే అసలు ఒక మనసులో అంతా ఒక ఆర్ద్రత ఉండేది అనమాట. అండ్ వీ నెవర్ యూస్ టు మిస్ క్లాసెస్. ఏదైనా సరే ఎగ్జామ్స్ అయినా సరే దట్ ఈస్ నెక్స్ట్ ప్రయారిటీ, యూస్ టు గో టు ద క్లాసెస్ అనమాట. సో థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ చేంజింగ్ అండ్ వీ ఫెల్ట్ అ లిటిల్ నెగ్లెక్టెడ్ పర్ఫార్మెన్సెస్ వెన్ వీ గో యూనో వీ వర్ నాట్ గివెన్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ అండ్ వీ వర్ ట్రీటెడ్ లైక్ సెకండ్ సిటిజన్స్. So all this really upset me. So I slowly moved out of the academy, in fact. Because otherwise I used to do all the male characters in his ballets. నేను చూసానండి మీరు వెంకటేశ్వరుడుగా శోభానాయుడు అలమే పద్మావతిగా వేసి శ్రీనివాస కళ్యాణం అది ఐ షుడ్ సే స్వర్ణయుగం ఇన్ కూచిపూడి డ్యాన్స్. అట్లాంటిది మళ్ళీ నేను చూడలేదు, మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. వస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మళ్ళీ అలాంటిది. సర్టెన్ థింగ్స్ యు నో లైక్ దిస్ ఏ నా భూతో నా భవిష్యత్ నా భూతో నా భవిష్యత్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ లైక్ మాస్టర్ గారు బ్యాలెస్లో ఆల్ మేల్ క్యారెక్టర్స్ ఐ యూస్ టుడు లైక్ దుష్యంతుడు విశ్వామిత్రుడు విష్ణు. మీరు దుష్యంతుడు వేసినప్పుడు దమయంతి ఎవరు? దమయంతి ఇది మేము మేనకా విశ్వామిత్ర ఆ బ్యాలీ చేసాం అనమాట. సో దాంట్లో నేను విశ్వామిత్రుడు. ఇట్ ఇస్ నాట్ దమయంతి. సో దుష్యంతుడు క్యారెక్టరు విశ్వామిత్రుడు క్యారెక్టరు శకుంతల కరెక్ట్ శకుంతల దుష్యంత అండ్ ఈచ్ పార్ట్ ఇస్ అ బాడీ లాంగ్వేజ్. సో ఐ యూస్ టు గెట్ ఇమర్స్డ్ ఇన్ టు ఇట్. సో ద బాడీ లాంగ్వేజ్ అండ్ కూచిపూడి ఆర్ట్ ఇస్ ఆర్ట్ ఫామ్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ అ కంప్లీట్ ఆర్ట్ ఫామ్ అండి. లైక్ ఇట్ హ్యాస్ ఆల్ ద నృత్త బాడీ లాంగ్వేజ్ లైక్ మీరు ఒడిసీ చూసారంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. సో అంత ఎక్కువ ఉండకపోయినా కూడా బట్ ఎవ్రీ మూమెంట్కి దెర్ ఈస్ అ బాడీ మూమెంట్ కనెక్టెడ్ అండ్ దెర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ వెదర్ ఇట్స్ నృత ఆర్ ఎక్స్ప్రెషన్ ఐటమ్స్ దెర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద బాడీ అండ్ ఆన్ ద ఫేస్ అనమాట. సో అండ్ శివుడు వేసాను, శివతాండవం చేశాను అండ్ బట్ ఐ యూస్ టు వర్క్ అ లాట్ అండి ఆన్ క్యారెక్టర్స్. ఏదో చేశారు ఏదో చెప్పారు మనం చేస్తున్నా అని కాకుండా ఐ యూస్ టు గెట్ టోటలీ ఇన్వాల్వ్డ్. మీరు చూడండి కృష్ణుడు ఈజ్ సచ్ ఎ మిస్చివస్ క్యారెక్టర్. ఐ యూస్ టు బి సో మిస్చివస్ ఆన్ ద పీపుల్ యూస్ టు కమ్ బ్యాక్ స్టేజ్ టు సీ ఇఫ్ దిస్ వాస్ అ గర్ల్ ఆర్ అ బాయ్ అండ్ దే యూస్ టు హ్యావ్ బెట్స్ అనమాట. సో దే కుడ్ మేక్ అవుట్ ఈవెన్ వెన్ ఐ డిడ్ శ్రీనివాసుడు కూడా ఎవ్రీ క్యారెక్టర్ బట్ ఐ ఎంజాయిడ్ డూయింగ్ ఆల్ ద మేల్ క్యారెక్టర్స్ అండ్ దెన్ అట్ వన్ పాయింట్ హీ సెడ్ యూ వోంట్ లుక్ గుడ్ ఇన్ అ ఫీమేల్ క్యారెక్టర్. దాట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ వాస్ సో నైస్ ఇన్ శంకరాభరణం. నో ఐ డిడ్ భామకలాపం. ఐ డిడ్ సత్యభామ. ఐ వాచ్డ్ యు dancing in Vishwanath Gari's daughter's wedding. Yes. Bala Kanakamai. Yes. It was so beautiful. Yes.
సో ఫర్ మీ యునో ఎనీథింగ్ ఐ డూ ఇట్స్ లైక్ డూ ఆర్ డై, దేర్ ఈస్ నో బయో మీడియా. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఐ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ఇట్. సో కూచిపూడి ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్, మీరు మీకు వశమైన ఆర్ట్ ఫామ్ కదా అది. ఎలా మీరు సాధించారు ఫ్రమ్ స్టెప్ వన్ టు అల్టిమేట్ స్టేటస్? వాట్ ఈస్ ద జర్నీ? మీరు ఎట్లా అంటే సో దట్ ఇట్ ఇంప్రెసెస్ యంగ్స్టర్స్ టు అడాప్ట్? వన్ థింగ్ ఇస్ కమిట్మెంట్ అండి, అండ్ ఎనీ ఆర్ట్ ఫామ్ యూ జస్ట్ కాంట్ డూ ఇట్. You have to, it is, you connect with the universe, you connect with the divine. If you just go and do for the sake of doing, no, it doesn't have the impact. Edo chesavale ani appagistunnavale annattu anipistadu gaani, but manalo leena avvali art form. So that's what I did from day one when I started learning. I was so committed anamata, every step asalu raapothe vadiledani kada anamata. And the amount of practice we had those years, today edo flimsy ga chesese ellipotharu, but maaku vachedaaka asalu when I did Haravilasam Sivudandi, my god, his choreography was amazing. And I didn't ok moment aithe taddi taaku jam jam, three times you have to turn, jump and sit. Three times this side, three times to the center. సో క్లాస్లో క్యాజువల్గా చేశానమాట. హీ కాల్ మీ అవుట్ సైడ్ డ్యూరింగ్ ఎ బ్రేక్ అనమాట, పిలిచి ఆ మూమెంట్ సరిగ్గా చేయలేదన్నారు. నేను కూడా ఐ గివ్ కేర్లెస్ ఆన్సర్స్ టు హిమ్ సమ్ టైమ్స్, ఉన్నాం సై సార్ నేను చేయలేను మాస్టర్ అన్నాను, నేను అంతే చేయగలను అన్నాను. సో హీ సెడ్ సిగ్గు లేదు అలా చెప్పేదానికి, నా దగ్గర ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు నేను అని నేను ఎంత ఆలోచించి ఆ మూమెంట్ నేను పెట్టాను దీంట్లో. ఇట్ ఇస్ కాల్డ్ మండల భ్రమరం. మండలం అంటే సిట్టింగ్ హాఫ్, భ్రమరం అంటే తిరగడం. ఐ హ్యాడ్ టు డూ ద సిట్టింగ్ హాఫ్ అండ్ టర్నింగ్ త్రీ టైమ్స్ దిస్ సైడ్ ఇట్ త్రీ టైమ్స్, నైన్ టైమ్స్ అన్నమాట. అండ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ టు ఛాలెంజ్ విత్ మీ నో, ఐ విల్ నెవర్ గివ్ అప్. నెక్స్ట్ డే ద ప్రోగ్రామ్ వాస్ ఇన్ మ్యూజిక్ అకాడమీ అండ్ ఐ డిడ్ ఇట్ ఆల్ ద నైన్ టైమ్స్. So that should be the spirit if you have to achieve something in any art form. So that way I took challenges. Meeru Dushyantudu, Shivudu, Vishwamitrudu, ilanti roles anni Srinivasudu, ilanti roles vesaru kada, okokati different different character. Aa vesthunnappudu actual ga dancer parakaya praveshan cheyali kada, aa character aipovali. Correct. Inni క్యారెక్టర్స్ మీరు వేశారు, వేస్తున్నప్పుడు మీరే ఆ క్యారెక్టర్ అయిపోవాలి, అయిపోతారు కూడా నాకు తెలుసు. అలా జరగాలి అని అంటే యూ షుడ్ బి ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్, హార్ట్లో ఏం లేకుండా నేను శివుణ్ణి అని నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి అని అంటే నేను ఎంప్టీ అయిపోవాలి. హౌ కుడ్ యూ డూ దట్ ప్రాసెస్? ఐ థింక్ ఇట్స్ ద డిసిప్లిన్ we had in learning the dance form. So chinna chinna character kuda yesanu adi untaru adi Rabindranath Tagore rasina chandalika, chandalika gajulo amma gajulo chinna character adi nenu chesanu gajula amme danla chesanu anamata. So for me it is not the big character or the most important, it is how you can enter into a character. That matters a lot. So that has helped me actually. You get involved, you get into Shivudu. I got scared actually when Master asked me to do Shiva Nyananu. Yemaina naalo oka ekkada chota oka femininity vastundi Master. Shiva is a complete man. Like Vishnu, Srinivasudu, there is little, you know, beauty, femininity in those characters. But Shiva is 100%. నువ్వు చేస్తావు నాకు తెలుసులే చెయ్యి అన్నారు అనమాట. సో బట్ ఐ డిడ్ హ్యావ్ టు యునో వాట్ హ్యాపెండ్ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ శివ క్యారెక్టర్స్ మై హోల్ బాడీ బికేమ్ స్టిఫ్. సో దోస్ ఆ మూమెంట్స్ అన్నీ ఐ హ్యాడ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు గెట్ ఇట్ బ్యాక్ ఇన్ టు మై సిస్టమ్. ఇది మెడిటేషన్ ఏమైనా హెల్ప్ చేస్తుందండి?
ఈ ప్రక్రియకి దోసియస్ ఐ నెవర్ డిడ్ ఎనీ మెడిటేషన్. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడిటేషన్. పరకాయ ప్రవేశం చేసేసుకుంటాం కదా ఆ క్యారెక్టర్ లోకి. సో యూ బికమ్ దట్ క్యారెక్టర్. సో వెన్ ఇట్ ఈస్ దట్స్ వై హీ సెడ్ యూ మేల్ రోల్ ఫీమేల్ రోల్స్ వేస్తే కొజ్జలా ఉంటాం అన్నారు. దట్ హర్ట్ మీ లైక్ మ్యాడ్ అండ్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ హీ ప్రోగ్రామ్ హీ సాట్ అండ్ సా మై భామా కలాపం అండ్ హీ బికేమ్ వెరీ ఎమోషనల్. సో దెన్ ఐ సెడ్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. వండర్ఫుల్. మీరు మీ గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వెన్ దిస్ నెగటివిటీస్ డిడ్ నాట్ క్రీప్ ఇన్, మీరు నేర్చుకుంటున్న టైంలో మీకు ఏదైనా స్వీట్ మెమరీ ఉందా? హౌ యూ లెర్న్ట్ ఆర్ ద బెస్ట్ వే హీ యూస్ టు టీచ్ అట్లాంటివి ఏమైనా గుర్తున్నాయా? సో మెనీ. ఇట్స్ ఆల్వేస్ బీన్ యూనో వీ వర్ లిటరలీ ఇన్ ఆఫ్ హిమ్ బికాస్ ఈవెన్ ఫర్ అ పదం జావళి యూనో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అసలు సమ్ టైమ్స్ వీ విమెన్ యూ నెవర్ యూస్ టు గెట్ యునో. సో ఇట్ యూస్ టు బీ యునో అ టఫ్ జాబ్ టు అది ఎంత అందంగా చేసేవాళ్ళు అసలు. అండ్ సో క్యాజువలీ యూస్ టు డూ యునో పదం జావళి నాయక లక్షణాలు ఎక్స్ప్రెషన్స్ అసలు సో బ్యూటిఫుల్. సో వీ యూస్ టు ఫీల్ అషేమ్డ్ దట్ ఆడవాళ్ళుగా ఉండి వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద శృంగారం. But I did make an effort and I did succeed. I'm sure you succeeded. What was the best compliment you received from your master? When there are so many, quite a few. Like Music Academy lo Harvilasam chesam, Srinivas Kalyanam chesam. So interval lo for some 2-3 years I fought with him. I didn't go that side. So I was not doing those characters. ఇది కొంచెం ముందుకు రావాలా వెనక్కి వెళ్ళాలా ఐ ఫర్గాట్ అంటే ఒక మా గురువు గారు అంటే వి యూస్ టు లుక్ అప్ ఆన్ హిమ్ యాజ్ ద డివైన్ యాజ్ ద గాడ్. సో ఐ వుడ్ నెవర్ ఎవర్ మేక్ మీన్ డూ సంథింగ్ దట్ విల్ అప్సెట్ హిమ్. అంత భయపడి అంత భక్తితో చేసేవాళ్ళం. అందుకని ఆర్ట్ అబ్బిందండి. ఇప్పుడంతా ఏదో ఫీజు ఇస్తున్నారు వస్తున్నారు తీసుకుని బట్ ఆ భక్తి ఆ భయం ఆర్ద్రత అది ఉండాలి. ఉంటే కానీ ఆర్ట్ రాదు అసలు, ఎస్పెషలీ కూచిపూడి. సో వచ్చేసారనమాట నన్ను నా పేరు పిలుస్తూ వచ్చా. నేను ఐ గాట్ స్కేర్. నేను కాస్ట్యూమ్లు ఉల్టా చేసుకున్నాను అని చెప్పి భయపడి లోపలికి వెళ్ళి తలపేసుకున్నాను. నేను వచ్చేదాకా ఊరుకోలేదు ఆయన. సరే ఇంకా లాభం లేదని బయటకు వచ్చాను. వస్తే గట్టిగా కావటేసుకున్నారు, ఎంత బాగా చేసావని. ఇంకా అంతకంటే ఏం కాంప్లిమెంట్ కావాలని చెప్పండి. So there are a few instances which he used to feel very happy when any of our dancers, we put mem paryatam chesavalam, four characters, four of us used to challenge and do Rukmini, Satyabhama, Krishna, Narada, four characters asalu each of us, you know. So he had trained such and he was lucky to have disciples like us. ఇప్పుడు ఒక మంచి గురువు అయి ఉండొచ్చు, బట్ టు అడాప్ట్ టు యువర్ ఆర్ట్ యూ నీడ్ సంబడి హూస్ డెడికేటెడ్ టు యూ. దట్ వే హీ హ్యాడ్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్, క్వైట్ అ ఫ్యూ ఆఫ్ అస్. మీరు శంకరాభరణంలో చేశారు, ఇంకొన్ని మూవీస్లో కూడా చేశారు. యాక్టింగ్ ఇన్ మూవీస్ వాజ్ ఎ ప్రయారిటీ టు యూ ఆర్ వాజ్ ఎ నెసెసిటీ? ఇట్ వాజ్ ఎ నెసెసిటీ బికాస్ my father passed away and then I happened to be the breadwinner of the family, so I had to take to movies, which I never liked because I'm a very straightforward fourth rate person. This characteristic doesn't go with the movie industry, but then I had no choice, so that's how I took it. But I used to curse up my mother why she put me into movies, but then after Shankaraman I said thanks to her. Because if not that, then I wouldn't have made a movie like Shankarabharanam. Your interaction with Vishwanath Garu, any memorable moment with him? There are quite a lot. Can you share one with us? Shankarabharanam chesetappude asalu, it was a do or die situation. Each shot, you know, it was a challenge. Ante meeku chustene telustundi kada asalu each shot. And especially dance chesetappudu, నాకు సోమయాజులు గారికి వీ హ్యాడ్ టూ హ్యూజ్ టెస్ట్స్ అన్నమాట.
సోమయాజులు గారికి ఏమో ఆ శంకర సాంగ్ ఉంది చూడండి, ఆ శంకర సాంగ్ అప్పుడు టెంపుల్లో చేస్తుంటే ఈ హ్యాడ్ 102 ఫీవర్ అండ్ హీ హ్యాడ్ టు గెట్ వెట్ ఇన్ ద రెయిన్ అండ్ డూ ద షార్ట్ ఇన్ ద నైట్. సో దట్ వాస్ హ్యూజ్. హీ హ్యాడ్ 102 ఫీవర్, హీ కుంట్ ఈవెన్ వాక్, హీ కుంట్ ఈవెన్ గెట్ అప్ అండ్ వీ డోంట్ నో హౌ హీ డిడ్ ద దోస్ షార్ట్స్. దట్ వాస్ అ హ్యూజ్ టెస్ట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ మీ. రాగం తాళం పల్లవి వెన్ వీ రీచ్డ్ బేలూర్ హలిబేట్ ఫర్ ద షూట్ ఐ హ్యాడ్ సివియర్ కోల్డ్, వన్ సైడ్ హెడ్ ఏక్ అండ్ ద మినిట్ దే యూస్ టు పుట్ ద రిఫ్లెక్టర్స్ మై ఐస్ యూస్ టు స్టార్ట్ వాటరింగ్. దట్ వాస్ మై సిచ్యువేషన్ అండ్ ఐ మై ఫేస్ బికేమ్ లైక్ వన్ రాక్ అనమాట. అసలు ఐ డోంట్ నో వాట్ ఎక్స్ప్రెషన్స్ ఐ వాస్ గివింగ్. సో దీస్ టూ బోత్ ఆఫ్ అస్ ఫర్ మేజర్ డాన్స్ ఐ మీన్ సాంగ్స్ వీ బోత్ సఫర్డ్ బట్ దెన్ వీ డిడ్ ద బెస్ట్. రాగం తాళం పల్లవి చూస్తే అసలు యూ వాంట్ యూ బిలీవ్ దట్ యు నో ఐ వాస్ సిక్, ఐ వాస్ వెరీ సిక్ అండ్ 3 డేస్ షూటింగ్ అండ్ డిసెంబర్ వీ డిడ్ బేలూరు హలిబేట్లో. సో కోల్డ్ నాకు అనిపిస్తుంది సారీ గరీగ పదాప ఆ స్వరం పాడుతున్నప్పుడు మీరు ఇసుకలో డ్యాన్స్ చేస్తారు తర్వాత అది కష్టమేమో, ఇసుక కాలు కూరుకుపోతూ ఉంటుంది కదా, పాదం ఇలా వెళ్ళిపోతుంది. మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇసుకలో డాన్స్ చేయమన్నారు. ఐ డింట్ ఈవెన్ థింక్ ట్వైస్ చేయగలనా అని, చేయమన్నారు చేసేసాను. బట్ ఆఫ్టర్ దిస్ దేమే శంకరావరణం హిందీ జయప్రద వాస్ డాన్సింగ్ దట్ వాట్ ఐమ్ సింగ్. సి వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ నో యూ షుడ్ నెవర్ థింక్ క్యాన్ ఐ. వెన్ ద మినిట్ యూ థింక్ క్యాన్ ఐ అండ్ దెన్ ద పాజిటివ్ యాటిట్యూడ్ డిసపియర్స్. సో దిస్ హెస్ హ్యాపెన్ విత్ మీ ఇన్ దిస్ మా. తర్వాత అందరూ ఇసుకలో డాన్స్ చేయడం మామూలు డాన్స్, మా నేల మీద అంత స్పీడ్గా అంత బెండ్స్ తోటి చేయడమే కష్టం. దెన్ ఐ రియలైజ్ టిల్ దెన్ ఐ డోంట్ రియలైజ్ ఐ డోంట్ ఈవెన్ నో దట్ డాన్సింగ్ వాస్ ఆన్ డాన్సింగ్ ఆన్ ద స్టాండ్ వాస్ టఫ్. సో దట్ షోస్ హౌ డీప్లీ వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండ్ హౌ విశ్వనాథ్ గారు రియల్లీ డ్రౌన్డ్ అస్ ఇన్ టు ద సబ్జెక్ట్. దట్ ఐ కుడ్ సీ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ద మూవీ అండి. Yes. Wonderful thing. I am not able to come out of it. I know. చూసేసి వచ్చాను కదా. సో మీరు వర్ యూ అండ్ శోభానాయుడు గారు వర్ కాంటెంపరీస్ ఆర్ వర్ టుగెదర్ ఇన్ సమ్ ప్లేస్ ఆర్ నో? I started my dance very early, you know. She finished her degree and she came. We didn't know each other before she came to the academy. Yeah. Friendship was there or just an acquaintance? No, we were very good friends. Okay. Very good friends. But then see, when the friendship from the bud to flower, it flowers when there is a trust in each other, when there is a pure connectivity. But when you become professionalism, then there is no friendship. It's only your pure professional, or you go on the stage, dance and come out. That's it. So that's what happened with us. So there was some connection between both of you, Shobhanaidu and you, was a good we friend. We were very good friends, initially. Mm-hmm. Initially. Yeah, initially, yes. You remember any interaction with her? No, we in fact Sai Baba, she was a great devotee of Shirdi Sai Baba. So we used to go to Sai Baba temple and we used to go to temples, we used to go shopping. But slowly later on, you know, the split came. I don't know how, why, because I am a very straightforward person. I don't I'm able to see that mince words. No, if I like I like, if I don't like I don't like, period. So that's how master was very, actually I should say that my master Guru Garu was very close to my father. So when I was born, he was the first one to come and see me. He was the first one to carry me. So the connection is from there. So I used to fight out with him. I don't think anybody had the guts to say things the way I talked to him.
గురువు గారు అంటే మీకున్న ఆరాధన, అభిమానం, గౌరవం, మీరు స్కాండ్గా ఫీల్ అవ్వడానికి కూడా కారణమయ్యాయి అని అనిపిస్తుంది. I always feel that when you take up a responsible position, like when you become the teacher, and from teacher to the guru, you know, we all look up to you like God. So when we are ill-treated, you know, that hurts us a lot. So what happens, there is a tinge of, you know, unhappiness, which is not good for an artist. Because we have to be pure, we have to be involved, we have to put 100%. So when that goes away, there are quite a few students like that, you know. They went away. He had the best of students. I don't think any guru, like Chandrakalani, an artist, she's a Mangalorean. She was such a beautiful dancer. Same thing, she had some disparity with him and she left. Like that, quite a few left. Like when you take Keluchan Mahapatra, the commitment he has with the student is, even Birju Maharaji, they were so connected with the students. Here, he lost the connection. And then what happens, you know, the whole thing gets dispersed. That's what happened with Kuchipudi and the academy. In the end, my master, that's how he became very sick, because he was very upset that things were not moving and things were going wrong, and he didn't have proper students to, you know, portray the roles which stalwarts like us performed, and you know, that's it. As a dancer, I'm sure meeku Nataraja priya daivanga untadu. Is it right, or you have another form of God whom you love? No, my favorite God was always from my childhood. When I was 5, ante talanilal tistaru kada 5 ayata, so my parents took me. I collected lot of coins to put in the hundi at the age of 5. So from the beginning there was a lot of connect with him. For me, the devun ante Venkateswara Swami. And I used to think, you know, I am a dancer, and Shiva is the divine power for any art form. Why my mind doesn't connect to Shiva? Many times, even Shankarabharanam is only Shiva, no? Ye jisna meeru Shivude kada. And alanti picture this kuda, why my mind won't connect to Shiva? I used to think, but there was no answer. But when I went to Amarnath, I traveled the whole stretch of Himalayas from Amarnath to Badrinath. So my first journey to the Himalayas was Amarnath. The minute I saw the ice lingam, my totally got converted. You won't believe. I said, there is no other God other than Shiva. It's only Shiva. So that's how it happened. I vaguely remember you narrating an incident of Lord Venkateshwara fulfilling your wish or something. Yeah, he has come in my dream. When I was 5 years old, manaki gogada meda photo alone, every house has, no? So a photo chusukuntu and left hand chusara ila pettaru. So when you see, I was trying to put it, it straight ga undi, idi ila bend on. But when we have to bend, no, this doesn't, and when we have to do this. So I told him, does your hand pain, you know, you're keeping it for so long like that, and I slept. And the same night I dreamt, he called me and he hugged me and he cried. I don't know why. So the dream, that this is the dream I had. So he showed you the posture or what it is? No, he called me, he came to me, he hugged me, he didn't show the posture. Mm-hmm. That he must have thought that I am so connected, that I am so worried. Why his hand is like that? Doesn't his hand pain? So there was an instance wherein you wanted to portray the role of Lord Venkateshwara, and for some reasons it was not given, and you are interested to play the role. Is there such situation? No. This what happened was,
వెన్ అన్నారావు గారు ఆస్ట్ మాస్టర్ గారు టు డూ దిస్ శ్రీనివాస కళ్యాణం, సో దే సెడ్ ఓకే సోన్ సో ఇస్ డూయింగ్, ఐ ఆమ్ డూయింగ్ విష్ణు అండ్ శ్రీనివాస అండ్ శోభా నాయుడు ఇస్ డూయింగ్ పద్మావతి అండ్ లక్ష్మి. సో ద క్యారెక్టర్స్ వాజ్ డివైడెడ్ అండ్ దెన్ ఇట్ టేక్స్ టైమ్ నోట్ ఫర్ ద స్క్రిప్ట్ టు బి రిటర్న్ అండ్ ద మ్యూజిక్ టు బి కంపోజ్డ్ అండ్ దెన్ ద కొరియోగ్రఫీ టు బి డన్. సో వెన్ హీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ శ్రీనివాస అండ్ విష్ణు, దెన్ ఇమీడియట్లీ ఐ దేవుడి చెప్పుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి. ప్రోగ్రామ్ ముందు, ఫస్ట్ ప్రోగ్రామ్ ముందు కొండపైకి నడిచి వచ్చి అంగప్రదర్శనం చేసి కిందకు వచ్చి ప్రోగ్రామ్ చేస్తానని మొక్కుకున్నా. దిస్ హ్యాపెన్ లైక్ దిస్, ఐ వాజ్ సో అప్సెట్ అండ్ హీ డిన్ బాదర్ టు కాల్ మీ ఆల్సో. ఇప్పుడు సంబడీ ఎల్స్ టు డూ ద శ్రీనివాస అండ్ విష్ణు రోల్. సో 15 డేస్ డౌన్ ద లేన్, డౌన్ ద ప్రోగ్రామ్ టైమ్, ఐ స్టార్టెడ్ డూయింగ్ ద కౌంటింగ్ డౌన్. ఐ యూస్ టు టాక్ టు హిమ్ ఎవ్రీ డే, ఐ యూస్ టు టెల్ హిమ్ ఐ ప్రే టు యూ లైక్ దిస్, 15 మోర్ డేస్, 14 మోర్ డేస్, 13 మోర్ డేస్. సో 6 మోర్ డేస్ మార్నింగ్ ఐ సెడ్ వేర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ మీ టు డూ ఇట్ బికాస్ 6 మోర్ డేస్ అండ్ ఇట్స్ అ హోల్ ఐ హ్యావ్ టు డూ విష్ణు అండ్ శ్రీనివాస ఇన్ ద ప్రోగ్రామ్. నీకు ఇంత మొక్కుకున్నాను నేను, యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ మై విష్ కమ్ ట్రూ. భుజంగరాయ శర్మ గారు వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్ అనమాట అండ్ హీ నెవర్ కేమ్ డౌన్ టు చెన్నై టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ద క్యారెక్టర్స్. హీ డిడ్ నో, హీ థాట్ హీస్ మాస్టర్ హ్యాస్ టోల్డ్ హిమ్ ద క్యారెక్టర్స్. సో 6 డేస్ బిఫోర్ హీ కేమ్ అండ్ హీ సా దట్ ఐ వాస్ నాట్ డూయింగ్ ఇట్. సో హీ ఆస్క్ మాస్టర్ వాట్ హ్యాపెన్, హీ సెడ్ షీ స్టాప్డ్ కమింగ్ టు ద క్లాస్. సో హీ సెడ్ నో మాస్టర్, వెన్ ఐ రోట్ ద స్క్రిప్ట్ ఐ హ్యాడ్ హర్ ఇన్ మై మైండ్, సో ద ఫస్ట్ ప్రోగ్రామ్ షీ హ్యాస్ టు డూ, తర్వాత మీరు ఎవరినన్నా పెట్టుకోండి, ఐ విల్ నాట్ క్వశ్చన్ యూ. హీ సెడ్ షీ ఈజ్ నాట్ కమింగ్. సో హీ సెడ్ ఓకే ఐ విల్ గో అండ్ బ్రింగ్ హర్. సో హీ కేమ్ హోమ్, హీ టుక్ మీ దేర్ అండ్ దెన్ ఐ స్టార్ట్ ద రిహర్సల్స్. He must have been very upset because I didn't come. So he ignored me. He was teaching Padmavati and Lakshmi her reactions to my song. Then I got very upset. I said, listen, the audience is not going to know that I practiced only for 5 days. And she has practiced for 6 months. So then I went to one of my colleagues. I started crying literally. I said, What will I do? I don't know what reactions are there. And I'm not able to absorb so much of the dance in it. Like Lakshmi, Vishnu, a full duet. She said, don't worry, I'll teach you. So she taught me and Srinivasa saw to it, I fulfilled my wish. In a short so time you learned. Yeah, no, and then I walked up, నేను మొక్కుకుంది, నా మొక్కు తీర్చుకొని ప్రోగ్రామ్ చేశాను. తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. మ్యారేజ్ ఈస్ గుడ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఆర్ అ హిండ్రన్స్? ఇట్ కెన్ బి బోత్ వేస్. యూ డిడ్ థింక్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్స్ ఏ హిండ్రన్స్ ఆర్ వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నాట్. సీ లైక్ దే సే నో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, ఇట్స్ నాట్ దట్ ఎనీ మోర్ దో. But then there is a lot of give and take and I don't think in this age of Kali Yuga it's slowly wearing away because patience, yeah, concern, yeah, and the thought of being together, all that is slowly disappearing. So it's a matter of convenience for a couple, that's all. Maybe you find very few people who are really happily married and inseparable, maybe a little percentage, but otherwise no, it's become too mai mai.
యువర్ వే మై మై వే యునో. బట్ ఫర్ అన్ ఆర్టిస్ట్ యునో యూ నీడ్ అ సపోర్ట్ బికాస్ స్పెషల్ పర్సన్ హ్యాస్ టు కమ్. మీ స్టూడెంట్స్లో మీ ట్రెడిషన్ అలా క్యారీ ఆన్ చేస్తారు వీళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేర్ ఆర్ ఫ్యూ, బట్ దేర్ ఆర్ అ ఫ్యూ, బట్ దెన్ వీ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ గో ఆన్. ఇట్ ఇస్ నాట్ లైక్ హౌ వెన్ వీ లర్న్, యునో, సో స్లోలీ ఎవ్రీథింగ్ ఇస్ డైల్యూటింగ్. లైక్ మా మాస్టర్ గారు కాలు ఎత్తమంటే వ్యూ నెవర్ యూన్ యూస్ టు గివ్ ఇట్ అ సెకండ్ థాట్, కాలు ఎత్తడం అంత పైకా నథింగ్, కాలు ఎత్తే కాలు అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సీ యూ ట్రస్ట్ ఇన్ హిమ్ దట్ వెన్ హీ సెడ్ డూ ఇట్ వీ హ్యావ్ టు డూ ఇట్. అది అంతేగాని అది ఇలాగా అలాగా ఇప్పుడు ఇన్ని 24 క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో వాళ్ళ కాళ్ళు ఎత్తే లోపల మనం 100 ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి వాళ్ళకి. దట్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే. దేర్ ఈస్ నో, ఐ హావెంట్ ఫౌండ్ అ స్టూడెంట్ హూ ఇస్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు, దే హ్యావ్ సో మెనీ డైవర్షన్స్ అండి. సో టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ డైవర్షన్స్ అండ్ గెట్ ఇన్ టు దిస్ ఇస్ ఐ థింక్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్. దేర్ కేమ్ ఎ డాన్సర్ ఇన్ సెంట్ లూయిస్ టు మీ, ఏమికో చిగురుట ధర్మన పాట ఇచ్చాను చేయమని. శోభారాజు గారు వీళ్ళకి సిగ్గుపడ్డమే రాదండి. వెరీ ట్రూ. అసలు ఎక్స్ప్రెషన్ పలకవాసులు మళ్ళీ చెప్పారు మీరు. నేను కూడా ఒక సీరియల్ 6 ఎపిసోడెడ్ సీరియల్ తీసానండి, బాల అన్నమయ్య కొండెక్కుతూ మూర్చబడిపోయే సిచ్యువేషన్ ఉంది. అలమేల్ మంగమ్మ కమ్స్ ఇన్ ఎ డిస్గైజ్, వచ్చి షీ స్ప్రింకిల్స్ వాటర్, స్వామివారి ప్రసాదం తినిపించే సీన్ ఉంది. చాలా జాలీగా చూడాలి, కరుణతో చూడాలి అన్నమయ్యని. అట్లా చూడమ్మా అంటే ఒక 12 మంది వచ్చింటారండి దగ్గర దగ్గర, అందరూ హీరోయిన్ చూసినట్టు చూస్తున్నారు, కానీ ఒక తల్లి కరుణారసం ఇక్కడ నుంచి రావాలి, రాలేదు. ఫ్రమ్ ద హార్ట్ ఇట్ షుడ్ కమ్. సో హౌ డు యు స్ట్రగుల్ టు టీచ్ దిస్ రసాస్ టు యువర్? వెరీ డిఫికల్ట్, దే డోంట్ అండర్స్టాండ్. అసలు మొహంలో ఒక ఎక్స్ప్రెషన్, మెడ తిప్పమంటే తిప్పరండి బాబా, మాకు మెడ తిప్పండి అని అరిచేవాళ్ళు మా మాస్టర్, పాడండి అనే వాళ్ళు. అసలు పాడు పాట లేదు, మెడ తిప్పడం లేదు. అసలు కాన్సెప్ట్ ఆఫ్ అండ్ కూచిపూడి ఇస్ అ వెరీ టఫ్ స్టైల్ అండి, బికాస్ నో అదర్ డాన్స్ ఫామ్ హ్యాస్ బేసిక్స్ యాజ్ మచ్ యాజ్ కూచిపూడి హ్యాస్. వీ హ్యావ్ 77 స్టెప్స్ 5 జాతుల్లో, ప్లస్ వీ హ్యావ్ 5 జాతుల జతులు ఉన్నాయి. ఇవన్నీ ఫినిష్ చేసేదానికి 2 ఇయర్స్ పడుతుంది వెళ్ళకి. హూ హ్యాస్ అ పేషెన్స్ టు లెర్న్ బేసిక్స్ ఫర్ 2 ఇయర్స్? ఎవ్రీబడి వాంట్ టు లెర్న్ డాన్స్ అండ్ గెట్ ఆన్ టు ద స్టేజ్. ఈ శంకరాభరణం సినిమాలో మీరు చాలా 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 డివైన్గా ఉన్నారు, ఒక ఆరా ఉంది మీ చుట్టూత, అట్ ద సేమ్ టైం ఒక నిర్లిప్తత కనపడుతుంది ఆ క్యారెక్టర్ మొలాన. ఆర్ యు క్యారీయింగ్ దట్ ఆరా ఈవెన్ నౌ? ఆ నిర్లిప్తత అనేది మీకుందా? ఐ డోంట్ నో. మీరు నవ్వుతున్నా, మీరు మాట్లాడుతున్నా నాకు అది ఏదైనా ఈమెను హాన్ చేస్తుందా ఆరా అనే డౌట్ నాకుంది. మేబీ నా వ్యూ, వాట్ యు సెడ్ ఇస్ ట్రూ, ఎ లాట్ ఆఫ్ ఇట్ ఇస్ విత్ ఇన్ మీ. సి ఇఫ్ ఐ వాస్ ఏబుల్ టు ప్రొజెక్ట్ దట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు డైలాగ్ చెప్పేసి ఏదో చేసేస్తారు. It is not, there's hardly any foolscape paper of dialogues for me in this thing. It's all dialogue through my eyes it is. So, it does what you said is true. Basically, I am like that. Basically? Basically, yes. The turn of events made you to carry the tara or? I don't know. It must have come with my birth. But basically, I am like that. నేను ఎక్కువ మంది ఎక్కువ కలవను. ఐఎమ్ హ్యాపీ బీయింగ్ బై మై సెల్ఫ్, యునో. ఐ వాంట్ మై ఇన్నర్ స్పేస్ సింప్లీ. అది ఇది ఐ డోంట్ సీ మూవీస్, ఐ డోంట్ వాచ్ టీవీ. విల్ యూ బిలీవ్ ఇట్? అన్లెస్ ఇట్స్ అ సూపర్ గుడ్ మూవీ, ఐ డోంట్ గో టు మూవీ. అండ్ ఐ డోంట్ హ్యావ్ టీవీ మై హౌస్. సో ఐ వాంట్ టు బీ విత్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్ లైక్ దట్.
మై ఫోన్స్ డోంట్ రింగ్. చూసారు కదా నిన్న వచ్చాను ఇవాళ వచ్చాను, ఒకసారైనా ఫోన్ రింగ్ అయింది అసలు. ఐ డోంట్, ఐఎమ్ విత్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఆర్ యూ యాంటిసిపేటింగ్ ఏ డిసైపుల్ టు మీ టాలెంట్ అంతా ఇన్వైట్ చేసుకొని మీ స్కూల్ని ప్రజెంట్ చేయడానికి? లేదా నో హోప్ నో హోప్ అట్ ఆల్ బికాస్ అది దట్ ఈరా ఇస్ గాన్ అండి. టుడే ఇట్స్ సో కమర్షియల్. ముందు డ్యాన్స్ నేర్చుకుంటాము, నాలుగు స్టెప్పులు స్టేజ్ మీద ఎక్కుదాము, డ్యాన్స్ చేస్తాం, ఎన్ని ప్రోగ్రామ్లు చేస్తాం, అండ్ దెన్ ఇట్ గోస్ టు ద అవార్డ్స్ లెవెల్. అండ్ వి నీడ్ అనదర్ మంజు భార్గవి, నాట్ మీ, ఐ హావ్ మంజు భార్గవి బిఫోర్ మీ, బట్ మేబీ ఫ్యూచర్ జనరేషన్స్. టెల్ గాడ్ టెల్ టు ప్రొడ్యూస్ అనదర్ వన్. నో, అండ్ సీ వైజంతిమాల గారు, వాట్స్ అవర్ ఏజ్, బట్ ద వే షీ డాల్ షీస్ కమిటెడ్. దిస్ కమిట్మెంట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ద హార్ట్ అండి. ఇట్స్ నాట్ సో హౌ షీ ప్రాక్టీసెస్ అండి అట్ దిస్ ఏజ్. అట్ దిస్ ఏజ్ ఆల్సో యా షీ పర్ఫార్మ్స్. షీ పర్ఫార్మ్స్ బికాస్ షీ ఈస్ ఏబుల్ టు ప్రాక్టీస్ అండ్ షీ సో కనెక్టెడ్ at this age. That's beautiful. Did you meet her any time? Yeah, yeah, recently, 90th birthday. Okay. I met her in Bangalore anmata. This G.R. Swami in Bangalore, that ashram that had invited all of us to felicitate her. So I met which her. Swami? G.R. Swami in Bangalore, not Chinna G.R. Swami. Okay. A G.R. matta undi kada. Did she watch your Shankarabharanam? She must have. Ante what? Oh, won't have watched. People who don't know the language have watched. You are true. I want to know her comments if she made any. That I don't remember. But Padma Subramaniam, she, aa rojullo Shankarabharanam release ainappudu ee medial em levu kada. So every day న్యూస్ పేపర్లో ఒక్కొక్కళ్ళ కమెంట్ వచ్చేదన్నమాట. ఆత్రేయ గారు ఉన్నారు కదా, రైటర్ ఆత్రేయ గారు, ఆయన పిక్చర్ చూసి ఈ సినిమాని ఆదరించని వాడు అంధుడు. కరెక్ట్, దిస్ వాజ్ ద కమెంట్ లైక్ దిస్. పద్మ సుబ్రహ్మణ్యం గారు కూడా మామూలు ఫ్లోర్లో డ్యాన్స్ చేయడమే కష్టం, అండ్ షీ గాన్ అండ్ డాన్స్ ఆన్ ద శాండ్ శాండ్ అండ్ బ్యాలెన్సింగ్ అండ్ వాట్ స్పీడ్. సో దట్స్ అమేజింగ్. దట్స్ ద కమెంట్ షీ మేడ్. షీ టు అబ్జర్వ్ దట్. నాకు మీరు ఇసుకలో డ్యాన్స్ చేస్తుంటే ఎంత కష్టం, అది కాలు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లాక్కోవడం టైం లోపల రాదు. వాట్ స్పీడ్ ఐ డిడ్ ఇట్ అండ్ మూమెంట్స్, కాలు పైకెత్తి టర్నింగ్స్, దట్ ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. హీ సెడ్ డూ ఇట్, ఇట్స్ లైక్ డూ ఆర్ డై ఫర్ మీ, యునో. ఇసుక మీద డాన్స్ ఏమైనా చేశారు? దెన్ ఇవన్నీ చూస్తుంటే హిందీ సినిమాకి దే టుక్ వుడెన్ ప్లాంక్స్ వేసి దాని మీద స్టాండ్ కవర్ చేసి దెన్ షీ డాన్స్డ్. సిద్ధేంద్ర యోగి కూచిపూడికి హిజ్ ఐకాన్ కదండి, ఆయన యోగత్వం తెచ్చుకున్నారు డాన్స్ ద్వారా. ఈజ్ ఇట్ యువర్ ఐడియల్ టు మీరు ఆయనతో కంపేర్ చేద్దు దయచేసి ప్లీజ్. ఐ ఆమ్ ఎ వెరీ స్మాల్ పర్సన్, మై గాడ్ హీఈస్ అమేజింగ్ అండి. నో వే, ఐ కాన్ గో ఎనీవే నియర్ హిమ్. అంటే నియర్ హిమ్ అంటే వి డిడ్ సీ హిమ్ పర్ఫార్మ్, వి డిడ్ సీ హిమ్ పర్ఫార్మ్. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ కనెక్టింగ్ వన్ సోల్ టు ద డివైన్ అండ్ దెన్ డూయింగ్ దట్. ఐ డూ ఏ లాట్ ఆఫ్ మెడిటేషన్. I connect a lot. So you should say yes, that's your idea. No, but see, Siddhendra Yogi gar to compare chesar, I got a small heart attack. We are all still learning, there's a lot to learn. Naaku telisi singers ki dance raakapochu gaani dancers ki music sense is a must. Yes, that is a must. మీరు ముక్తాయికి అడుగులు రిథమ్ సెన్స్ దట్ ఇస్ ద రిథమ్ లేకపోతే యూ కాంట్ ఈవెన్ టేక్ వన్ స్టెప్. బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్
ఫ్యూ డాన్సర్స్ హూ మేడ్ ఇట్ టు ద టాప్ వితౌట్ రిథమ్, అన్ఫార్చునేట్లీ. అవునా? టు ద టాప్, అది ప్రాణం కదా డాన్స్. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యువర్ లాస్ట్ ఐసెడ్ ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? యువర్ లాస్ట్ ఐమ్ సేయింగ్. ఎవరు నాకు, ఐ రిమెంబర్డ్ అ డాన్సర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. వెన్ యూ సెట్ ఈవెన్ వితౌట్ రిథమ్ దే మేడ్ టు ద టాప్, బట్ షీ డిడ్ మేక్ ఇట్ టు ద టాప్, బట్ షీ అపేర్డ్ ఆన్ ద నేషనల్ టీవీ, ఐ రిమెంబర్ సటన్. రిథమ్ మీ ఇప్పుడు మీకు స్వరం లాగా, స్వరం కరెక్ట్గా ఉంటేనే పాడగలరు. అలాగే ఫర్ అ డాన్సర్ రిథమ్ ఇస్, వితౌట్ రిథమ్ యూ కాంట్ డాన్స్. మీరు ఒక పాట పాడ వినిపిస్తారండి? నాకు అస్సలు, మై వాయిస్ ఇస్ సచ్ ఎ బేస్ వాయిస్, నెవర్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు సింగ్. ఒక చిన్న పల్లవి, నో వే. అన్నమాచార్య కీర్తన ఏదన్నా మీరు ముందే చెప్పుంటే ఆవిడ ప్రాక్టీస్డ్. ఒక చిన్న బిట్టానండి, ఇది ఐమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ ఐ ఇఫ్ యూ టోల్డ్ మీ లిటిల్ ఎర్లీ ఐ వుడ్ ప్రాక్టీస్డ్ అండ్ కమ్. మీరు డాన్స్ చేస్తున్న, అభినయం చేస్తున్న కీర్తనలు ఏమైనా ఉన్నాయండి అన్నమాచార్య? ఇప్పుడు చెప్పండి కొన్ని. అలర్లు కుళ్ళగా ఆడినది, కులుక కన్నడవరం, దట్ యు డిడ్, ముద్దుగారి యశోద చేసాము, ముద్దుగారి యశోద, ఇంకొక చేరి యశోదకు శిష్యం, అది చేయలేదు నేను. పలుకుతే నెలతల్లి, మూడు ఐటమ్స్ మాస్టర్ గారు నేర్పించారు. ఒక చిన్న బిడ్డ అభినయం అక్కడి నుంచే చేయండి. వద్దు వద్దు వద్దు, నో ఫుట్ వర్క్, జస్ట్ అభినయం. మీరు పాడే నేను చేస్తాను. నా గొంతు స్వాధీనంలో ఉంటే మీరు అడగక ముందే నేను పాడతాను, మీరు చేయండి అని రిక్వెస్ట్ చేసేది. వద్దండి, టోట్ లుక్ నైస్. పలుకొతే నేల తల్లి పవళించెను, చేస్తారా? 1 2 3 4, 1 2 3 4. పలుకొతే నేల తల్లి పవళించెను, పలుకొతే నేల తల్లి పవళించెను, కలికిత్తనమూల విభుని గలసినది గానా, పలుకొతే నేల తల్లి పవళించెను, కలికి తన మూల విభుని గలసినది గానా, పలుకుతే నేల తల్లి పవళించెను. మతని జయించారు నా చేత. చేయాలండి, మీరు ఇక్కడ ఒక స్పెషల్ అకేషన్ లో తప్పకుండా చేయాలి. కొన్ని కీర్తనలు నేను పంపిస్తాను మీకు. పంపించండి, పంపిస్తాను, చేయండి. తర్వాత నా ఆశ ఆకాంక్ష ఏమంటే, మంజు భార్గవి గారు కూడా సిద్ధేంద్ర యోగి లాగా చివరి, ఇప్పుడే కాదు ఇంకా చాలా టైం ఉంది మీకు, సాధన ద్వారా మీరు ఆ స్థాయి చేరుకోవాలి అని నా ప్రగాఢమైన కోరిక అండి. Thank you very much for giving this time to us. Thank you very much.